మా నాయకుడు రామానాయుడు మాట్లాడుతూ ఉంటే ఏం మాట్లాడతాడంటే ముఖ్యమంత్రి ఇతని వ్యక్తేనా ఇతనికి మాత్రం కనీసం ఇంగిత జ్ఞానం ఉందా ఈయన మాట్లాడుతూ మీరు చూస్తే పై కంపార్ట్మెంట్ లో కొత్త గొప్ప సెన్స్ ఉన్నారంటే ఇంకా పై కంపార్ట్మెంట్ లో ఇంకా కాలుష్యం విడిచిపెట్టేలా అధ్యక్ష ఆయన పై కంపార్ట్మెంట్ లో ఎప్పుడు బుర్ర ఉండదు అంటే ఇతను ముఖ్యమంత్రికి అర్హుడు అండి ఇతనికి అర్హత ఉన్న ముఖ్యమంత్రిగా ఉండడానికి ఒక డిప్యూటీ లీడర్ ఒక గౌరవ శాసనసభ్యుడు పట్టుకొని మాట్లాడే తీరా ఇదండి ఇతను ఒక ముఖ్యమంత్రి ఇతనికి ఒక గౌరవం ఇవ్వాలా నేను అందుకే నాకు అనుమానం వస్తుంది ఇతనికి ఒక సైకోనా ఆయన అంటాడు వీళ్ళు ఎక్కిలి చేష్టలు చేస్తారు అందరూ ఒక పద్ధతి ఒక ప్రొసీజర్ వాట్ ఇస్ దిస్ నాకు కొంచెం కోపం వచ్చి నేను లోపలికి నా లైఫ్లో ఎప్పుడు వెళ్ళలేదు ఇది ది ఫస్ట్ టైం పరిటాల రవీంద్రని చంపినప్పుడు కూడా నేను పోడియంలోకి వెళ్ళా ఆ రోజు ఆ పొజిషన్లో ఉన్నా రాజశేఖర్ ఉన్నాడు ఫస్ట్ టైం వెళ్ళా అది చూసిన తర్వాత నాకు చాలా ఆవేదన కలిగింది బాధ కలిగింది రైతులంతా కూడా నిర్వీర్యం అయిపోతే అలాంటి రైతుల సబ్జెక్ట్ని సీరియస్గా తీసుకుంటే ఆ సబ్జెక్ట్ను మాట్లాడకుండా ఆ సబ్జెక్ట్ను ఫోకస్ చేయకుండా డీవియేషన్లో డైవర్షన్లో తీసుకుంటూ తెలుగుదేశం పార్టీలో ఇది జరిగింది అది జరిగిందని మళ్ళీ ఫేక్ న్యూసే తీసుకుని గాలి కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేయాలనుకునే పరిస్థితి వచ్చినప్పుడు రైతుల బాధ చూసిన తర్వాత ఆవేదన కోపం ఆక్రోషం అన్నీ వచ్చాయి అందుకే నేను పోడియం దగ్గర కూర్చున్నా నిరసన తెలియజేశాను మమ్మల్ని సస్పెండ్ చేస్తారా మీరు ఏంటి మీ అధికారం 100 సార్లు ఆలోచించే వాళ్ళు ఎవరైనా సస్పెండ్ చేయాలంటే లెక్కలేనితనం గాలితనం గాలికొచ్చారు గాలికి పోతారు వీళ్ళు అలాంటి వాళ్ళకి సాంప్రదాయాలు తెలియవు పద్ధతులు తెలియవు ప్రజాస్వామ్యం తెలియదు ఇష్టానుసారంగా మాట్లాడతారు బెదిరిస్తారు మీరు చూశారు ఫస్ట్ టైం అపోజిషన్కి వచ్చినప్పుడు పీపీఎల్ గురించి ఏం మాట్లాడారు ఇతను అన్ని విషయాలు మాట్లాడి తెవ్విరెడ్డి నేను కౌంటర్ చేశాను ఇప్పుడు ఏం చేశారు దానికంటే మిన్నగా ఇన్సెంటివ్స్ ఇచ్చేశారు ఎవరికోసం ఎవడబ్బ సొమ్ము అంటే నువ్వు చెప్పినంత నమ్ముతారనే పబ్లిక్ ఎందుకు 3 టీవీలు రానియకుండా చేశావు నేను అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్ నీ సాక్షి టీవీని మేము చేయలేదే సాక్షి టీవీ అక్కడ పెట్టుకొని మా ఫోటోలు కూడా రాకుండా బ్లాక్ చేస్తూ 3 టీవీలు బ్లాక్ చేసి ఇష్టానుసారంగా చేస్తూ 2430 జీవో తీసుకొచ్చి మీడియాని భయభ్రాంతులు చేస్తావా నువ్వు ఎవడిచ్చాడు నీకు అధికారం అంటే నేనేమైనా చేస్తాను చలామణి అయిపోతుంది కాబట్టి నన్ను ఏమి చేయలేరు నాకు పోలీసులు ఉన్నారని చెప్పి అనుకుంటున్నారు నేను పోలీసులు కూడా అది చెప్పాను చాలా క్లియర్గా చెప్తున్నా కోర్టులు చెప్పాయి మీకు లెక్కలేనితనం ఉంది కొంతమందికి ఇంకా కూడా అదే మరి ప్రవర్తిస్తున్నారు లా ఆఫ్ ది ల్యాండ్ ఉందని అడుగుతున్నారు వీఆర్ ఇన్ డెమోక్రసీ గుర్తుపెట్టుకోవాలి వీళ్ళు ఉన్మాదంతో రెచ్చిపోయి ఇష్ట ప్రకారం చేస్తామంటే జరగదు అదే చేయాలనుకుంటే ప్రజలు తగిన శాస్ చెప్తారు మేము కూడా వదిలిపెట్టే సమస్య లేదు ఆ విషయం చెప్పడానికి చెప్తున్నా ఈరోజు గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకునే నేర్చుకోవాలి ఇన్ని సంవత్సరాల రాజకీయాల్లో ఉండే మేము నేను అడుగుతున్న ఒక మాట ఆ రోజు అచ్చెన్నాయుడు గారు ఒక లెటర్ ఇచ్చారని అరెస్ట్ చేశారు అదే అయితే జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలండి ఇలాంటి ఫేక్ ఫెలోస్ వచ్చి రాష్ట్రంలో రాష్ట్ర భవిష్యత్తు పైన ఆడుకుంటారా?